ఇంద్రుడంతటి వాడు పాలసముద్రం నుంచి పుట్టిన కామధేనువుని భక్తితో స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రం చాలా గొప్పది. ఆవుల దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్వం ఈ స్తోత్రం చేసేవారట. పురంధర ఉవాచ నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమో నమః గవాం బీజస్వరూపాయై నమస్తే జగదంబికే నమో రాధా ప్రియాయై చ పద్మాంశాయై నమో నమః నమః కృష్ణ ప్రియాయై చ గవాం మాత్రే నమో నమః కల్పవృక్షస్వరూపాయై సర్వేషాం సతతం పరే క్షీరదాయై ధనదాయై బుద్ధిదాయై నమో నమః శుభదాయై సుభద్రాయై గోప్రదాయై నమో నమః యశోదాయై కీర్తిదాయై ధర్మదాయై నమో నమః స్తోత్రశ్రవణమాత్రేణ తుష్టా హృష్టా జగత్ప్రసూ. ఈ విధంగా 24, 25, 26, 27 శ్లోకాల్లో, నవమ స్కంధంలో 49 అధ్యాయంలో వరుసగా 4 శ్లోకాల్లో ఇంద్రుడు గోదేవతని స్తుతించాడు. ఈ స్తోత్రం వినగానే సమస్త లోకాలకి తల్లి అయిన గోమాత సురభి సంతోషించింది. ఇది ఇంద్రుడి చేత స్తుతించబడిన స్తోత్రం. ఈ స్తోత్రం పరమపుణ్యమట. ఎవడైనా ఇదం స్తోత్రం మహాపుణ్యం భక్తియుక్తశ్చ పఠేత్ సహ గోమాన్ ధనవాన్శ్చైవ కీర్తివాన్ పుత్రవాన్స్తథ. ఈ స్తోత్రం భక్తితో విన్నా చదివినా వాడింట్లో గోవులుంటాయి, వాడికి గోసంపద వస్తుంది, గోకటాక్షం పొందుతాడు, ధనవంతుడవుతాడు, కీర్తివంతుడవుతాడు, పుత్రవాన్, వాడింట్లో సంతానం కూడా, కొడుకులు కూడా కలుగుతారు. ఇంకో రహస్యం, ఈ స్తోత్రాన్ని ప్రొద్దుటి పూట చదివితే, స్నానం చేసే సమయంలో, స్నానం చేయకుండానే చదవమన్నారు, చదివితే సస్నాత సర్వతీర్థేషు అన్ని తీర్థములలో స్నానము చేసిన ఫలితం పొందుతాడు. గంగా, యమున, చర్మణ్వతి, కృష్ణ, గోదావరి వంటి నదులలోనూ, పుష్కరముల వంటి సరస్సులలోనూ స్నానము చేసిన మహాఫలితం పొందుతాడు. సకల తీర్థయాత్ర స్నాన ఫలితం పొందుతాడట ఉదయం పూట దీనిని భక్తితో చదివితే. సర్వయజ్ఞేషు దీక్షిత, సమస్త యజ్ఞములను నిరంతరం దీక్షతో చేసిన వాడు పొందే ఫలితం పొందుతాడు. ఈ లోకంలో సుఖములు అనుభవిస్తాడు. యాత్యంతే కృష్ణ మందిరే, శరీరం విడిచిపెట్టాక కృష్ణ మందిరమునకు వెడతాడు. నా పునర్భవనం తత్ర, వాడికి పునర్జన్మ ఉండదు. బ్రహ్మపుత్రో భవేత్తత, బ్రహ్మజ్ఞానం కలిగిన భగవత్పుత్రుడై పుడతాడు. బ్రహ్మపుత్రుడు అంటే ఏమిటో తెలిసిన నారదుడు. నారదుని యొక్క లెవెల్ పొందుతాడు, ఆ స్థాయి పొందుతాడు. ఈ స్తోత్రం నిత్యం చేస్తే, ఉదయం పూట చేస్తే నారదుని వంటి ఉన్నత స్థితిని పొందుతాడు. అంత గొప్ప స్తోత్రం ఇది. నారద స్థాయి అంటే మాటల, ఆయన జగద్గురు, ప్రపంచంలో ఎంతోమందికి ఆదర్శమూర్తి. వ్యాసుని చేత భాగవతం, భారతం వంటివి రాయించిన పుణ్యాత్ముడు, వాల్మీకి చేత రామాయణం రాయించిన పుణ్యాత్ముడు, ప్రహ్లాదునికి కడుపులో ఉండగానే నారాయణ మంత్రమిచ్చి పరమభక్తుడిని చేసిన మహాత్ముడు, అటువంటి స్థానం మనకిస్తాడట విష్ణువు ఈ స్తోత్రం ఉదయం పూట చేస్తే.